హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ క్లిప్పింగ్ వచ్చేసి సాటర్డే నైట్ ఇది. నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఇక్కడ ఇది ఈ కప్పుతోన ఒక హాఫ్ కప్పు రైస్, ఒక హాఫ్ కప్ కింద తక్కువ మినప్పప్పు, అంతా ఒక 2 టైమ్స్ బాగా కడిగి రాత్రంతా ఇట్లా నీళ్ళు వేసి పెట్టేసేయాలి. ఇక్కడ చూడండి, ఇది మొన్ననే కొన్నాం. ఇది ఇట్లాంటి డ్రెస్ పుడుకుతుంది పాపకి, అసలు దొరకనే లేదు టీషర్ట్. సో ఈ పర్సు దొరికింది, ఇంకా అదే కొనేసింది ఇంకా పాప. ఇక్కడ టైం వచ్చేసి 11:30-12 అవుతా ఉంది చూడండి. ఇంకా మూవీ చూసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇలా పొద్దున్నే కిచెన్ ఇట్లా క్లీన్గా ఉంటే ఎంత బాగుంటుంది కదా చూసేకి. ఇలా ఉండాలంటే రాత్రి కొంచెం కష్టపడాలి. సో మార్నింగ్ ఫుల్ సన్ వచ్చేసింది అప్పుడే. సో ఇక్కడ నేను రాత్రి నానపెట్టింటి కదా, ఇప్పుడు మిక్సీ జార్కి వేసుకుంటున్నాను. దీంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1-2 పచ్చిమిరపకాయలు. ఇవి చాలా కారం ఉన్నాయి, అందుకే నేను ఇంత వేస్తున్నాను. కొంచెం అల్లము, కొంచెం నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకొని వేస్తాను. ఇంకా దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, కొంచెం సోడా పొడి వేసి బాగా మిక్స్ చేసి 10 మినిట్స్ అట్లా సైడ్కి పెట్టేస్తాను. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయింది. రాత్రి లేట్ అయి కొనుక్కున్నాం మేము. నిన్న సాటర్డే కదా ఫుల్ మూవీ చూస్తూ ఉంటామా, రాత్రి 12 o'clock అయింది. 12 o'clock కొనుక్కున్నారు పిల్లలు అందరిలో కూడా, మేమందరం 12:30 అయింది కొనుక్కునే లోపల. సో అందుకే మీకు సండే కదా లేట్ లేస్తుంది, ఒక 8-9 o'clock అట్లా లేస్తుంది, 8:30 అట్లా లేస్తుంది. నాది ఇప్పుడు షవర్ అయింది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను పెసరెట్ చేస్తున్నాను. పెసరెట్ అంతా రెడీ చేసినాను, చట్నీ ఒకటే చేయాలి ఇప్పుడు. ఇలాంటి చట్నీ చేసుకుంటా. మీరేం చేసుకుంటున్నారు ఈరోజు? ఇంకా పంకులో చూడండి. లేయమ్మా, తానయా లేదనే చట్నీ చేస్తాను. ఇంకా నేను టైం అయింది, అప్పుడే ఆకలేతా ఉంది. సో ఇక్కడ బ్యాటర్ అంతా రెడీ చేసినాను నేను. పెసరెట్టు అల్లం పచ్చడి, పెసరెట్టు అల్లం పచ్చడి ఇవ్వచ్చు మాది బ్రేక్ఫాస్ట్. ప్రాసెస్ లైక్ వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడ అల్లం చట్నీకి నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన అల్లం అన్నీ వేస్తున్నాను. ఇప్పుడు ఇవంతాను పచ్చి వాసన పోయేదాకా బాగా వేగనీయాలి. పచ్చి వాసన అంతా పోవాల. అట్లే దీంట్లోకి 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1/2 కొంచెం జీలకర్ర,
అంత వేసి బాగా వేగనిస్తున్నాను. అప్పుడే అల్లం ఒక అయ్యింది, కొంచెం అల్లం బాగా వేగింది అప్పుడే. తర్వాత దీంట్లోకి ఇవన్నీ వేసినాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు అట్లే వేస్తే నాకు ఎందుకో ఇల్లంతా దొగ్గు అంతా వాసన, అందరూ దొగ్గుతుంటారు. అందుకే నేనేం చేస్తాను, కొంచెం నీళ్ళలో నానబెడతాను. నీళ్ళు నానబెట్టిన తర్వాత వేస్తాను ఎండుమిర్చిలు, అప్పుడు కొంచెం దొగ్గు అనేది రాదనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ నేను చింతపండు నీళ్ళు వేస్తున్నాను. చింతపండుగానే వేసినాను, అప్పుడే ఒక 5 మినిట్స్ నానబెట్టి చింతపండు అట్లే వేసేసినాను. కొంచెం బెల్లంగా వేసినాను అట్లే. సో ఫ్రెండ్స్, ఇది ఇంత బాగా వేగింది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిస్తామంట. ఇది చల్లారయ్యే లోపు నేను పెసరట్టుకి ఆనియన్స్ వేస్తాను కొంచెం. నాకు ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అన్ని వేస్తే బాగుంటుంది, పెసరట్టు టేస్ట్ అనేది డబల్ అవుతుంది. సో ఎవరికి ఎట్లా కావాలంటే వాళ్ళకి వేస్తాను, వాళ్ళకి కావాలంటే వేస్తాను, లేదంటే నేను నాకు ఒక దానికే వేసుకుంటాను. సో ఇది స్టార్ట్ చేసాను. ఇది చూడండి, మ్యాచింగ్ 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 మ్యాచింగ్. సో ఆనియన్ అయితే కట్ చేసాము. ఇది కట్ చేసాం కదా, ఇవన్నీ పడేయద్దండి. నేనేం చేస్తానంటే ఇవన్నీ ఇట్లే కలెక్ట్ చేస్తాను. ఆనియన్స్ కట్ చేసినప్పుడల్లా ఇవన్నీ ఇట్లా నేను కలెక్ట్ చేస్తాను. దీన్ని ఎయిర్స్ కి అప్లై చేస్తాను అనమాట, ఆయిల్ లో బాగా. చూపిస్తాను మీకు ఎట్లా చేస్తానని. ఇప్పుడైతే ఫస్ట్ ఇది ఆనియన్ చేస్తాను. ఆమ్లెట్ లెగ్ గానీ దోశల లెగ్ గానీ ఇట్లా ఆనియన్స్ మనం ఎంత సన్నగా కట్ చేసినా అంత నీట్ గా సన్నగా రావు. సో ఇట్లా ఇట్లాంటి చోపర్ అయితే చాలా ఫైన్ గా చోప్ అవుతుంది, ఇంతింతే చోప్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో నేను దీంట్లోకి ఆనియన్స్ వేస్తాను, ఒక పచ్చిమిర్చి, క్లోజ్ చేసి అండ్ ఇక్కడ పెట్టి ఇట్లా లాగల. ఇది చల్లారి లేదా బంగారు లేదా తీసుకోవద్దా, మంచివి ప్యాంట్. ఫస్ట్ కొంచెం గ్రైండ్ చేసుకున్నాము, తర్వాత కొంచెం వాటర్ వేస్తాం.
సో అందరు రెడీ అయ్యి ఫ్రెష్ అయినారు ఇప్పుడు టిఫిన్ చేసేకి వాళ్ళందరికీ వేసిస్తున్నాను పిల్లోళ్ళకి మా హస్బెండ్కి ఇంకా వేసేస్తున్నాను ఇవి దోశలు చపాతీలు అయితే ఇప్పుడు అన్నీ ఒకటేసారి కాల్చి పెట్టొచ్చు ఈ దోశలు అయితే అప్పుడు రెడీ అయ్యింది అప్పుడు డైరెక్ట్ ప్లేట్ లేకపోతే బాగా దోశ టేస్టీగా ఉంటుంది అప్పుడు సో ఇప్పుడు వాళ్ళందరూ దయ్యింది ఇప్పుడు నాకు కూడా అట్లా వేసుకుంటున్నాను ఇప్పుడు సండే కదా బాగా మూవీస్ వేసి ఉంటారు మూవీ చూసుకుంటే ఇంకా టిఫిన్ చేసేస్తామంట వేరే రోజులైతే ఇంకా పిల్లలే టీవీ చూస్తూ ఉంటారు ఏమైనా బొమ్మలు పెట్టుకొని తింటుంటారు ఇంక ఈరోజు మాకే చేస్తారు టీవీ వాళ్ళు అట్లా పిక్చర్ చూస్తారు బాగా ఏం చేస్తున్నావు లోపల ఏం సోఫా ఇట్లా అయ్యా నువ్వేం చేస్తున్నావు అప్ప కుషు అది కిందికి వేసి దాన్ని ఏం లేదు ఆ గోళీలు తేరా కుషు గోళీలు తేరా చూడండి మా సోఫా గతి ఎట్లు చేసినారు పిల్లలు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి కుషు ఉన్నాడు కదా వీడు దీన్ని ఒకటి మిగిలిస్తాడు అది మధ్యలో అది మధ్యలోనే ఉండాలా ఓ గోళీ తక్కువ ఏడో మిస్ అయింది సో ఇది చాక్ పీస్ పెడుతున్నాను ఇప్పుడు తర్వాత రజా ఒకటి తీస్తావు కదా ఈ చాక్ పీస్ తీసి ఆ ప్లేస్ లో ఇది పెట్టు ఇప్పుడు ఇట్లా తీస్తావు కదా ఇది ఇక్కడ సైడ్ వేసే బదులు ఎటిక్ పదే ఇది తీసి ఇది రీప్లేస్ చేయి అంతే ఓకేనా ఒకటి మిగిలి మిస్ అయ్యా కన్ఫ్యూజ్ అయినా అన్నీ పెట్టు కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ అన్నీ పెట్టాలా అట్లే చెయ్యి ఈ పిల్ల ఆడుంది హే కళి నువ్వు ఇవాళ అన్ని సోఫా దీంట్లో అన్ని ఇట్లా తీసి పెట్టావు అంతా ఆడిన తర్వాత మళ్ళీ మీరే పెట్టి క్లీన్ చేయండి అంతా ఓకే ఇప్పుడు నో పని ఓన్లీ ప్లేయింగ్ ఈటింగ్ దట్స్ ఆల్ చదువుకున్నది హోంవర్క్లు ఉంటాయి రాస్తా చూడండి ఇప్పుడు మా ఎంత బాగా మిగిలిస్తాడు ఒకటి గేమ్ ఆడతాం yes
నేనే నీకు చెప్పించింది ఆ ఏం చెప్పించింది నేను మల్ల మర్చిపోయింది అప్పుడు అక్కనే మల్ల చెప్పించింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఉన్నిస్తాను చూడి ఇక్కడ ఒకటి మీకు తెలుసా ఎంత మందికి తెలుసు सेकेंड्स मिनट्स चाक पीस तीस पड़ता है सो चूडी उन्नीये षेप इला इलाे करेक्ट सेंटर मिगल इदे मन वन उन्नी दीन ट्रिक तेलियाला ट्रिक अंटे कमेंट लो चेस चेप्पंडी टाइप चेस चेप्पंडी नेनु दीन ट्रिक मीक नेर्पिस्तानु एट्ला इदी ओकटुनी इच्चेदी एट्ला अनेदी ओक ट्रिक उंटुंदन्नमाट दांट्लोना मीरु एट्लाना चेयंडी असलु ओकटुनी उंडेक रादु अदी मध्यलोन सेंटर लो अयिते असलुके रादु सो मीकु इदी कावाला ई गेम एट्ला आडुतुन्नारु आ ट्रिक एम अनेदी तेलियालंटे కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇదింది చూపిస్తాను ఎట్లా గేమ్ ఇది అని ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఈ గేమ్ గుర్తుందా మీకు ఎంత మందికి తెలుసు ఇది మేము స్కూల్లో నా లంచ్ అయిన తర్వాత అట్లా ఆడ లంచ్ కి మేము గ్రౌండ్ లో కూర్చొని తింటుంటమే గ్రౌండ్ లో కూర్చొని తినేటప్పుడు అట్లా పక్కన ఇట్లా మొంట్లోనే ఇట్లా వేసేసుకొని ఇట్లా వేసుకొని చేతన రాళ్ళతోనా పెద్ద రాళ్ళు ఒకరు సన్న రాళ్ళు ఒకరు పెట్టుకొని ఆట ఆడుతా ఉంటాం సో ఈ రోజు మేము ఇద్దరు ఆడుతున్న మీ గేమ్ చూడండి ఎట్లా ఆడతాం అనేది ను పెట్టు సో నావి బ్లాక్ కలర్ నావి వైట్ కలర్ కుషది వైట్ నావి మూడు బ్లాక్ పెడదామా ను పెట్టువా ఇల్లు ఇంత మెస్సీగా ఉంది మళ్ళీ ఆట ఆడుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇల్లేం ఎప్పుడైనా క్లీన్ చేయొచ్చు ఇంట్లో పని ఎప్పుడు ఉండేదే కుకింగ్ క్లీనింగ్ వాషింగ్ అనేది ఒకసారి ఈ పిల్లోల్ది ఏజ్ అనేది మళ్ళీ రా అంటేమని రాదు సో వాళ్ళు ఇల్లు ఎలా చేసినా మెస్సీగా ఉన్నా ఏం పర్వాలేదు పిల్లోల ఏజ్ ఎలా పెరుగుతుందో వాళ్ళు అలాగే చేంజ్ అయిపోతా ఉంటారు इतला मल्ली चेद्दामु अन्ना वाले चेयरु कदा किड्स तो इला आटलाडुकुंटे एमी स्ट्रेस अनेदी उंडदु वाळ्ळतोन अट्ला चिन्न पिल्ललागा आटाडुकुंटा बागुंटुंदी स्ट्रेस अनेदी असलु उंडदु इंका टाइम एट्ला पोतुंदो गानि तेलियदु इंका एप्पुडो कडप आकलैनप्पुडु ओकटे तेलुस्तुंदि अंते तप्प इंका असलु टाइम अनेदी तेलुसलेदु इंका ఇక మళ్ళీ వాళ్ళే అంత క్లీన్ చేస్తాము అంటారు బాగా అది నేను ఎట్లా చెప్పిస్తానంటే వాళ్ళతోన వాళ్ళకిద్దరికి ఒక ఆటలాగా అది కూడా ఒక గేమ్ లాగా పెట్టేస్తాను ఇద్దరికి హాఫ్ హాఫ్ పోర్షన్ ఇచ్చేస్తాను ఇది మీరు క్లీన్ చేయండి ఇది మీరే ఆర్గనైజ్ చేయండి అని సో వాళ్ళు కొత్త కొత్త ఐడియాస్ తోన ఇప్పుడు నేను ఎట్లా పెట్టినో అట్లా కాకుండా వాళ్ళ ఐడియాస్ తోన అన్ని మార్చేస్తూ కొత్తగా చేసేస్తారన్నమాట ఆర్గనైజ్ అనేది అదిను ఒక గేమ్ లాగే ఉంటుంది ప్లస్ వాళ్ళకి నాలెడ్జ్ ఎట్లా చేయాలా ఎట్లా మెయింటైన్ చేయాలా క్లీన్లీనెస్ ఎట్లా ఉండాలా అనేది ఆర్గనైజ్డ్ గా ఉంటుందన్నమాట
చిన్న పిల్లలతో ఇట్లా ఇంట్లో పని చేసుకొని అంత మేనేజ్ చేసుకోవాలంటే అదొక ఛాలెంజ్ ఉన్నట్ల ఎందుకంటే అదొక రెస్పాన్సిబిలిటీ ఏది ఫస్ట్ చేయాలా ఏది తర్వాత చేయాలా అని కన్ఫ్యూజ్ అయిపోతుంది లైక్ వాళ్ళకి టైం టు టైం ఫుడ్ టీచింగ్ ప్లే టైమ్ అంతా చేసుకొని తర్వాత ఇంట్లో పని చేసుకొని లైక్ క్లీనింగ్ కుకింగ్ వాషింగ్ అండ్ మనము కొంచెం రిలాక్స్ అవ్వాలి కదా ఇవన్నీ చేసిన తర్వాత అది కూడా వితౌట్ మేడ్ అంటే ఒక హౌస్ హెల్ప్ ఎవరు లేకోకుండా అంతా మనమే చేసుకున్నామని మనకి మనం టైం ఇచ్చుకోనాలా కొంచెం అంత సూపర్ ఉమెన్ లాగా అన్నీ చేసుకునేసి కదా నా గేమ్ ఆడతాం కానీ కొత్త గేమ్ నేర్పిస్తాను ఇంకోటి ఫస్ట్ నువ్వు ఫస్టా అయితే నువ్వేం చేయాలి తెలుసా ఇక్కడ నీ బ్యాక్ పైన ఇడ నేను డ్రాయింగ్ చేశాను అనమాట ఎవరో ఎవరన్నా ఒకరు చేస్తాం నేనన్నా కుషాలన్నా చేస్తాం ఇప్పుడు నీకు ఏమనిపిస్తే ఇది ఇట్లా చేయాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడి ఏం చేస్తున్నాను ఇప్పుడు ఎట్లా చేస్తాను నేను ఇప్పుడు అట్లా అది డ్రాయింగ్ ఓకేనా అట్లా కొన్ని బొమ్మలు ఉంటాయి అట్లా చేయాలా రెడీ ఇప్పుడు తిరుగు రెడీ కుషాల్ రెడీ యువర్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ కావే పాయింట్ వచ్చినప్పుడు ఒకటి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చేస్తుంది అక్క ఫస్ట్ వేసి చూస్తుంది నీకు అక్క దీనికి అండర్స్టాండ్ కాకుంటే మళ్ళీ నేను ఓకేనా రైట్ చూపియమ్మా ఫస్ట్ ఇడ మన ఫ్రెండ్స్ చూపి ఇది కుషది డ్రాయింగ్ ఓకే ఇది ఒరిజినల్ ఇది క్వశ్చన్ డ్రాయింగ్
పిల్లలతో ఇలా ఆడుకునే టైం నేను ఎప్పుడు ఇది టైం వేస్ట్ అని అనుకోను బికాజ్ మనము మదర్ ఫర్ ఎవర్గా ఉంటాము కానీ వీళ్ళు చిల్డ్రన్ వచ్చేసి ఓన్లీ వన్స్ సో ఎంజాయ్ దేర్ కంపెనీ టుడే సో టైం ఎలా పోయిందో అసలుకే తెలియదు అప్పుడే మధ్యాహ్నం అయిపోయింది 1:30 అవుతా ఉంది టైము సో నేను ఇంకా కిచెన్కి పోయేస్తే ఇంకా వంట చేయాలి కదా వీళ్ళైతే అట్లే కొంచెం కంటిన్యూ చేస్తూ ఉంటాయి ఆటాడేది సండే ఎక్కువ చదువుకోరు అనమాట వీళ్ళు ఇంకా యూనిట్ టెస్ట్లు అవి ఇవి ఏం లేవు కదా మరే నోట్స్ హోంవర్క్ అన్నీ కొంచెం చదువుకుంటారు వీకెండ్ అంటే కొంచెం చేంజ్ ఉండాలి కదా అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఇట్కి సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్ మీకు ఈ గేమ్స్లో ఏ గేమ్ బాగా నచ్చింది చెప్పండి కమెంట్లో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ టేక్ కేర్ స్టే హోమ్ స్టే సేఫ్